హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో రీసెంట్గా నారా లోకేష్ గారు మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్సిపి నుంచి కొంతమంది వ్యక్తులు కొన్ని ఫేక్ లెటర్స్ పంపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాసినట్టు. ఆ ఫేక్ లెటర్స్ ఎలా వస్తున్నాయి సోషల్ మీడియాలో? అంటే దాని మీద సైన్ కూడా ఉందా? ఉన్నట్టు. బాబు గారు సైన్ కూడా ఉన్నట్టు. ఇంకా ఫేక్ అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంటే లెటర్ అయితే చూడలేదు, ఈ వార్త విన్నాను. అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం సైన్ అయ్యే సార్, ఇంకా చాలా చేస్తున్నారు. చాలా రీసెంట్ గా కూడా మనం చాలా చూసాం. సో మరి అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ఒక ఎన్నిక ఎలక్షన్ స్ట్రాటజీ అండి. యాక్చువల్గా ఆయనకి ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ స్ట్రాటజీ మ్యానిపులేట్ చేసే పర్సన్ ఎవరినైతే పెట్టుకున్నారో ఆయన ప్రశాంత్ కిషోర్ గారిని, పీకే గారిని, సో ఆయన వ్యూహాలన్నీ ఇలాగే ఉంటాయట. అంటే మనకు తెలియదు, అంత స్థాయి వ్యక్తులకి మనం ఇప్పుడు అంటే మన మిత్రుల్లో కూడా, మీడియా మిత్రుల్లో కూడా ఆ స్థాయి రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి తెలియదు. ఆ నోట ఈ నోట విన్నదే. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీలో నుంచే ఒక ఎవడో ఒక సమ్ ఎక్స్ తీసుకొస్తారు. తీసుకొచ్చి వాడికి ఒక ఐడి క్రియేట్ చేసి వాడు ఏం చేస్తాడంటే వైసీపీని దుమ్మెత్తి పోసేలా తిడతాడు, బజాయించి తిడతాడు. వాళ్ళు వాడే చూసేవాడు ఏమనుకుంటాడు, వీడు వైసీపీని తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా టీడీపీ వాడు అయి ఉంటాడు రా అని. ఇది అంతా ప్రస్తుత రాజకీయం. ఇది మహాభారత్లో కూడా ఉంది, శకుని రాజకీయం ఇది. ఓకే, శకుని రాజకీయం. శకునిది ఎట్లా అంటే, శకుని తల్లిదండ్రుల్ని కూడా హింసించి చంపి అంత చేసింది దుర్యోధనుడే. గాంధార రాజుని హింసించి చంపడం వల్ల ఆఖరికి మీకు ఒక సినిమా ఒరే రిక్షా సినిమా చూసారో లేదో, ఆర్ నారాయణ గుర్తుంది అప్పట్లో. అందులో ఏంటంటే అందరికీ కలిపి ఎవరినో బంధిస్తారో వాళ్ళందరూ కలిపి రోజుకి ఒక ముద్ద ఇస్తారు, అన్నం ఒక ముద్ద. సో వీళ్ళందరూ కలిసి ఆర్ నారాయణ మూర్తి ఒక్కడికే ఆ ముద్ద ఇచ్చి వీళ్ళందరూ ఆకలితో చనిపోయి వాడిని ఒక్కడనే బతికిస్తారు. సో ఎవరు ఒక్కడ బతికితే వాడు బయటకు తీసుకొస్తారు, తర్వాత ఆడు విప్లవకారుడుగా మారుతాడు. అది సినిమా సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ మహాభారతంలో జరిగింది. అందరికీ కలిపి ఒకటే ముద్దిస్తే ఆ గాంధార రాజు ఏం చేస్తాడంటే శకునికి మాత్రమే బతికించి ఆ శకునికి ఆఖరికి నేను చనిపోతే నా అస్థికిలు నేను పడేయొద్దు, దాన్ని పాచికలుగా మలుచుకో, నేను నువ్వు ఎంత చెప్తే నేను అంతగా పడతాను, అక్కడ 3-5 ఎంత అంటే అంత పడుతుంది పాచిక. ఆ వరం ఇచ్చి తండ్రి చచ్చిపోతాడు. ఓకే. సో శకుని చేతిలో ఉండే ఆ పాచికలు తండ్రి యొక్క అస్థికలు అనమాట. సో అక్కడ శకుని ఏం చేస్తాడు, దుర్యోధనుడికి మంచిగా ఉంటూనే దుర్యోధనుడి మరికొద్దిగా పాపాలు చేపించి పాండవుల్ని రెచ్చగొట్టేలా చేసి యుద్ధానికి ప్రేరేపిస్తాడు. అప్పుడే కదా దుర్యోధన పతనం అవుతుంది. సో అదే కాన్సెప్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే టీడీపీ వాడైతే టీడీపీ వాళ్ళు అంత డెడ్ అండ్కి వెళ్ళి తిట్టట్లేదు కదా. ఇప్పుడు బాగా తిడితే అరే ఏం తిడుతున్నాడు అనుకోని ప్రజల్లో కూడా ఏం చేయాలి అని టీడీపీలు, మరి వాడేదో తిట్టాడని వీడు తిట్టడం ఏంటని టీడీపీ వాళ్ళకి ఒక రకమైన జుగుప్స కలగాలి. అంటే ఎత్తుగడలు ఇదొక రకం, ఇలాగ చాలా ఉన్నాయి, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది. సో ఇలాగ చేయిస్తారంట వైసీపీ వాళ్ళతోనే టీడీపీ వాళ్ళు పోస్టులు పెట్టేలాగా, టీడీపీ వాళ్ళు రాంగ్గా మాట్లాడేలాగా లేదా తడబడుతూ మాట్లాడేలాగా ఇవన్నీ చేయిస్తారట. సో అన్నీ చేయించగా లేనిది ఈ లెటర్ది ఏముందండి, దాంట్లో భాగమే ఇది కూడా. సో ఇది కూడా ఆయన ఏదో కొన్ని టిప్స్ హింట్స్ ఇస్తాడు ఆయన. ఆ టిప్స్ హింట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని కొద్ది ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎంతసేపు చెప్పండి? ఫస్ట్ ఆండ్రాయిడ్కి ఇప్పుడు ఆండ్రాయిడ్కి చాలా తేడా లేదా? చాలా వచ్చేసాయి వెర్షన్లు. సో అలాగే ఆండ్రాయిడ్ అయితే అదే, దాంట్లో పేర్లు ఉంటాయి కదా, కిట్ క్యాట్ అని ఏవో రకరకాల వెర్షన్కి నేమ్స్ పెడుతూ ఉంటారు కదా. సో అలాగే ఫస్ట్ ఒక థాట్ ఇచ్చాడు, ఆ థాట్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనుషుల్నే లెటర్స్ పంపిస్తారు చంద్రబాబు పంపించినట్టుగా. సో దాంట్లో భాగమని నేను అనుకుంటున్నాను. సో అదే లోకేష్ గారు ఓపెన్గా చెప్పారు, బాబు ఇది నమ్మద్దు అన్నట్టు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సమ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిందనో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చినట్టుగా దాని మీద స్టాంప్ ఏముంది, సైన్ ఏముందండి? ఆయన టెక్నాలజీ చాలా ఈజీ సార్. టెక్నాలజీ లేని రోజుల్లో కూడా సైన్ ఈజీ, ఫోర్జరీ చేసేవాళ్ళుగా. ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారనుకోండి, ఆ ప్రెస్ నోట్లో సైన్ ఎలాగుందో చూసి చేయలేరా? ఎగ్జాక్ట్గా రా, అది ఎంక్వైరీకి వెళ్తే అది ఫోర్జరీ అని తెలుస్తుంది. ఎంక్వైరీగా వాడెళ్తాడు, సారే పెట్టాడు కదా అనుకుంటాడు. నా చిన్నప్పుడు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి చూసారా, హీరోల ఫ్యాన్స్ అసోసియేషన్. ఆ అసోసియేషన్లకి మెయిన్ ఉంటారు కదా, జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయి, వాళ్ళకి గ్రీటింగ్స్ వచ్చేవి. శుభ ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా అభిమానికి అని చెప్పి కింద చిరంజీవి గారు స్టాంప్ సైన్ ఉండేది. సో అది చిరంజీవి గారు అన్నిటి మీద ఎంతకన్నా సంతకం పెడతాడు ఆయన.
మీ చిరంజీవిని తెలుగులో ఉండేది. ఆ చిరంజీవి అన్నీ ఆయన పెట్టి ఒకటి పెడితే దాని ప్రింట్ కదా. సో ఒకటి ఎవడో 4G సిమిలర్గా పెట్టినా కూడా అది ప్రింట్లు తీసి పెట్టడానికి ఏముంది, ఒకసారి స్కాన్ చేసి పెట్టేసుకుంటే సైను అయిపోయింది. సో అట్లా వచ్చినవి కాబట్టి మేబీ అయినా అయిండు. ఇది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మ్యాక్సిమం సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు ఇట్లా లెటర్లు ఇవ్వరే. ముందు ఎలా ఉంటుందో కొంచెం ఫేవర్గా వస్తాయి లెటర్స్, మూడో లెటర్ నుంచి కొంచెం తలతెక్కగా ఎటకారంగా ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం. ఇదేంటి లెటర్లు ఇలా ఉంది, వీళ్ళకి మైండ్ దొబ్బిందిరా అని అనుకుంటాం కదా. అది క్రియేట్ చేయడం కోసం ఇది చేసేవి ఇవన్నీ. మీకు అర్థమైంది కాన్సెప్ట్? అర్థమైంది సార్. అట్లాగా చెప్తున్నారు కదండి, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఏ ఇప్పుడు మళ్ళీ పదవి కోసం ఏం చేయడానికైనా వెనుక ఆడటం లేదు. ఫ్యామిలీలు వైపు వెళ్ళిపోయి మరీ తిట్టుకునే పరిస్థితులు వచ్చేసాయంటే ఎలా ఉన్నాయో ఒకసారి ఊహించుకోండి. ఒకప్పుడు అది పడినా పడకపోయినా మీరు గారు అనే మాట్లాడేవారు, ఇప్పుడు అలా లేదు. నువ్వు, సన్నాసి, ఎదవ, సర్వసాధారణం అయిపోయి పదాలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా చాలా ఇంకా సెన్సార్ కట్టు బీప్స్. మనమైనా మాట్లాడడానికి ఇబ్బంది పడదాం, వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడట్లే, బీప్ సౌండ్ కూడా వేయట్లే, వేసుకెళ్ళిపోతున్నారు. అంటే ఎంత బాగా తీడితే అంత మంచి హైప్. ఛానల్లో కూడా ఇప్పుడు రేటింగ్ ఎలా ఉంటుంది, ప్రోగ్రాంలో ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆడు వీడు నువ్వు చేసే డ్యాన్సే నువ్వు చేసే డ్యాన్స్ కొట్టుకుని ఇలా ఏడ్చుకుంటే దానికి ఒక ప్రోమో కట్ చేస్తాడు. అరే ఇది కొట్టుకున్నారా ఏడుస్తున్నారు ఏంటని చూస్తాం. ఏం జరిగింది? ప్రతి ఒక్కరు జనాలకు కూడా ఎలా అంటే తన జీవితంలో ద్రాక్షరసం, పక్కోటి జీవితంలో పాదరసం. ఓకే, ఆ యాక్టివ్నెస్ అలా ఉంటుంది. ఓకే, అది సో మొత్తానికి అలా జరిగింది అంటారు. అంతేగా అదే అది ఆబ్వియస్లీ. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా బయట నుంచి కొన్ని లక్షల లెటర్లు వచ్చాయన్నారు. లేదండి, అది మాత్రం 12 లక్షల ఏదో చెప్పారండి ఫిగర్. 12 లక్షల పైన వచ్చాయి కార్డ్స్ వచ్చాయని చెప్పారు. దాంట్లో ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారు? అదే చెప్తాను. ఇప్పుడు మొన్న ఆయన రిలీజ్ అయ్యి వచ్చినప్పుడు కూడా పొద్దున్న సుమారు 5:30 అయిపోయిందంట ఆయన విజయవాడ అదే అమరావతి ఆ ఇంటికి వచ్చేసరికి. చంద్రబాబు గారు రాజమండ్రి సెంట్రల్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 150 km ఉంటుందా, 170 km డిస్టెన్స్. పొద్దున వరకు ర్యాలీగా వెళ్ళిందంటే దీంట్లో మీ అభిప్రాయం ప్రకారం ఎంతవరకు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు? ఎంతమందికి డబ్బులు ఇచ్చి తెప్పిండొచ్చు? ఎర్లీ ఎవరు చేయగల బా చాలరా ఇచ్చామా తాగి తిన్నామా తాగి పడుకునే బ్యాచ్లు ఎక్కువ ఉంటాయిగా, దారి పడుకున్న ఎక్కువ మంది ఉండరుగా. ఎంతో కొంత ఫేవరేజం ఉంటే కానీ కొంతమంది ఉండరు. అండ్ మోర్ ఓవర్ ఈయన బయటికి రాకుండా అభివాదం చేస్తున్నాడు. పోనీ బయటకు వచ్చాడంటే ఎక్కడ చంద్రబాబు చూడడానికి వచ్చామరా అనుకున్నాను అనుకోవచ్చు. అలా కూడా రాలేదు కదా, కారు లోపల నుంచే ఉన్నాడు కదైనా. అయినా అంతమంది వచ్చారంటే ఎంతో కొంత ఫేవరిజం లేకుండా రారు కదా. ఇప్పుడు 1000 మంది కనిపించారండి, 1000 మందిలో ఎంతమందిని తీసుకురాగలరు జనాల్ని? 200-300, మిగతా 700. పోనీ 700 తెచ్చినా 300 జెన్యున్గా ఉన్నారుగా. అది నేను అంటున్నాను. కార్డ్స్ కూడా వాళ్ళు 12 లక్షలు అన్నారు, పోనీ 8 లక్షలే వచ్చాయి అనుకుందాం. 8 లక్షలైనా చిన్న విషయం కాదు కదా. ఎందుకు ఇవాళ రేపు పోస్ట్ కార్డు లెటర్స్ అంటేనే మర్చిపోయారు అందరూ, ఫోన్లు వచ్చాక కంప్లీట్గా. ఆఖరి టెలిగ్రామ్ డిపార్ట్మెంట్ ఎత్తేసారంటే చూసుకోండి, గుర్తుందా మీకు? 2-3 ఇయర్స్ బ్యాక్ టెలిగ్రామ్ అయితే 2-3 ఇయర్స్ కాదు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోతుంది. 2013 ఇప్పుడు ఆ లాస్ట్ టెలిగ్రామ్ కాన్సెప్ట్ ఇంకా ఎవరెవరు ప్రముఖులు ఎవరెవరికి ఏం పంపించారు గ్రీటింగ్స్ అని చెప్పి అప్పట్లో న్యూస్ వచ్చింది 2013-12. సో అప్పటి నుంచి లేవు టెలిగ్రామ్స్. ఇంకా లెటర్స్, పోస్ట్ కార్డు, ఇన్లాండ్ లెటర్లు చూసి చూసారు ఈ మధ్యకాలం? ఎప్పుడైనా చూడలేదు, చాలా ఏళ్ళు అయిపోయింది ఫోన్లు వచ్చాక. సో అలాంటి సందర్భంలో ఈ కార్డులు వచ్చాయంటే గొప్ప విషయమే కాబట్టి దాన్ని హైలైట్ చేశారు. అలాగే అందరూ ఫ్యాన్స్గా రాయరుగా. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వీళ్ళు రాసినా ఒక పక్కోడిని తిట్టట్లేదుగా, పక్కోడిని బ్యాడ్ చేయట్లేదుగా. ఇప్పుడు ఎవరు వాళ్ళకి హైప్ చేసుకోవడం తప్పు లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇది పెద్ద గీత, చిన్న గీత, చిన్న గీత పెద్ద పెద్ద గీత గీస్తే అది పెద్ద గీత అయితే చిన్న గీత అయిపోయింది కదా. అట్లాంటి హెల్దీగా ఉంటే పర్వాలేదు, కావాలన్న చిన్న గీత తుడిపేసి పక్కన గీత గీయడం కరెక్ట్ కాదు. ఈ గీత ఉంటుండగా పక్కన పెద్ద గీత గీశారనుకోండి, అరే చిన్న గీత కానీ ఇది పెద్ద గీతరా ఇదే పెద్దరా అని చెప్పుకోవడం అనుకుంటుంది. అలా కాకుండా ఈ చిన్న గీతను ఇలా గీతలు పెట్టేసి చెరిపేసి అలా చేయొద్దు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు యాడ్స్ కూడా ఎలా ఉంటాయి, మనం ఛానల్స్ వచ్చే యాడ్స్, కమర్షియల్ యాడ్స్, ఇది ఒక్కటే పనిచేస్తుంది, జెండు బాంబు ఏది పనిచేయదు అంటాడు. అంతేగాని అమృతాంజన బ్యాడ్ లేకపోతే శాస్త్రి బాంబు బ్యాడ్ అని చెప్పడాడు, చెప్పకూడదు కదా. అట్లా ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పు లేదు ఏ రాజకీయ పార్టీ అని. మరీ పక్కోడు తక్కువ, పక్కోడు వేస్ట్ అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడం తప్పు అని నా భావన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.